జలగాలపు జలకలాట ఎంజాయ్, కారాదు ప్రాణాంతకపు జలక్రీడ ఈతగాలను విశేషంగా ఆకర్షిస్తున్న బన్నంపల్లి వ్యవసాయ బావి. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి ముందు దారి చూపిన ఆరోగ్య శాఖ మంత్రి రాజీవ్ రహదారిపై రోడ్ డైవర్షన్ క్లియర్ చేయడంతో ఐదారేళ్ల కష్టాలకు తీరా. కూతురు నామకరణ వేళ కటికనపల్లి ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ, చల్లని దీవెన అందుకున్న పాప. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైస్ మిల్లర్లు కుమ్మక్కై రైతులను నిలువు దోపిడీ చేస్తున్న వైనం. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బామ్లా నాయక్ తండా సర్పంచ్ మరియు రైతులు. పెద్దపల్లి జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు. 11వ రోజు పరీక్ష రాసిన 5428 మంది విద్యార్థులు. పెద్దపల్లిలో మాస్ మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల కరపత్రాల ఆవిష్కరణ విజయవంతం చేయాలని వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి కైలాసం పిలుపు. చిన్న కలవలలోని శ్రీ సీతారామచంద్రస్వామి మరియు సంకట విమోచన రామభక్త వీర హనుమాన్ దేవాలయంలో ఈ నెల 21 నుంచి 25 వరకు హనుమాన్ జయంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాము. వివరాలు తెలిపిన భగవద్దాసులు వంగపెల్లి సుగుణాకర్ రావు. చందపల్లిలో పెళ్లి కూతురికి చీర బహుకరించిన ఏగోలపు ట్రస్ట్, అన్నగారిపై ప్రేమతోనే సేవా కార్యక్రమాలంటున్న సదయ గౌడ్. పెద్దపల్లి జిల్లాలోని 266 గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు.